తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రజలు ఖచ్చితంగా బీజేపీని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్వామి పరిపూర్ణానంద చేరడంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడిందన్నారు. ఇక టీఆర్ఎస్ను పక్కన పెట్టి బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెడతారంటున్న జీవీఎల్ నరసింహారావుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు. సార్, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐటీ దాడులకు సంబంధించినటువంటి సీఎం రమేష్ కానీ కొద్దిసేపటి కింద రేవంత్ రెడ్డి కూడా పత్రికా ప్రకటన విడుదల చేసి 48 గంటల సోదాల తర్వాత కూడా ఇలాంటి అవినీతికి సంబంధించినటువంటి నిరూపించలేకపోయారని చెప్పేసి కామెంట్ చేశారు. 20 కోట్ల రూపాయలు ఆయన నిర్వహిస్తున్నారు అని చెప్పేటువంటి ఒక బినామీ సంస్థ ద్వారా 20 కోట్ల రూపాయల్ని దారిమరల్చారు అని చెప్పినా కూడా 11 కోట్ల రూపాయల్ని ఆయన కుటుంబ సభ్యులే మేము ఇన్కమ్ ట్యాక్స్కి మేము ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదు, దాన్ని డిక్లేర్ చేయలేదు, ఇది అక్రమ ఆర్జన అని వారే ఒప్పుకున్న తర్వాత, ఇది కాకుండా పెద్ద మొత్తంలో ఏదో మేము వేతనాలు చెల్లించాము, మేము వేజెస్ పే చేసాము లేబర్కి అని చెప్పినటువంటి అనేక పెద్ద మొత్తానికి కూడా వివరణ ఇవ్వని పక్షంలో మరి ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ తప్పుడు పనులు కావు అని విశ్వసిస్తున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. దాదాపు 1 కోటి పైగా క్యాష్ కూడా రిసీవ్ చేసుకున్నట్టుగా ఆ రిపోర్ట్లో వచ్చింది. సో ఇంత పెద్ద మొత్తం దొరికినా కూడా తనకేమీ పంటనట్లుగా ఆయన ఏదో కేవలం 5 లక్షలు 6 లక్షలు ఇన్కమ్ చూపించారు అఫిడవిట్లో ఫైల్ చేసినప్పుడు. మరి 5-6 లక్షలు సంపాదించే వారికి ఇన్న కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? వీరు కట్టిన ఇంద్రభవనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ డబ్బుతో వచ్చాయి? వాటికి వివరణ చెప్పకుండా ఈ రకంగా బుకాయిస్తున్నారంటే ఇక పూర్తిగా ఒక రకంగా ఏదో ఒక రకంగా సిగ్గు విడిచి మాట్లాడటం, దానికి ఇక దానికి లీగల్గా ఎటువంటి పరిమితి లేదు. ఎవరైనా పూర్తిగా అబద్ధాలు చెప్పచ్చు. అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. బీజేపీ పార్టీలో స్వామి పరిపూర్ణానంద జాయిన్ కావడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీకి గత కొద్ది రోజులుగా నాయకత్వం ఏమీ లేదు అనేటువంటి అంశంపైన కానీ ఏమైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? స్వామి పరిపూర్ణానందను బీజేపీ పార్టీ ఏ రకంగా ఉపయోగించుకున్నది? స్వామి పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీలో మా అగ్ర నాయకులతో కలిసి నిన్న అమిత్ షా గారితో కలిసి జరగటం జరిగింది. ఆయనకు ఆయన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కానివ్వండి, ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవభావం కానివ్వండి, దానివలన భారతీయ జనతా పార్టీకి చాలా ఎన్నికల్లో కానివ్వండి, ఇతరత్ర బలం పెంచుకోవటంలో కానీ లాభిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఇక ఆయన పార్టీకి ఎన్నికల సందర్భంలో ఏ రకంగా ఆయన పార్టీ విజయావకాశాలు మెరుగుపరచడానికి ఆయన ఏ రకంగా పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఉపయోగించుకోవాలి అన్నది ఆయనతో కలిసి మాట్లాడి మా కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కలిసి నిర్ణయిస్తారు. తప్పనిసరిగా ఆయన చేరిక పార్టీకి మరింత బలం చేకూర్చే విధంగా ఉంది. కాబట్టి అందుకే నిన్న పెద్ద స్థాయిలో దాన్ని ఒక గొప్ప చెరిగ్గా పార్టీ కూడా అభివర్ణించడం జరిగింది. ఇది ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై జీవీఎల్ నరసింహారావు గారు తన వ్యూ చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీగా ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పాలన కూడా ప్రస్తుతం ఈ 4 సంవత్సరాల్లో చూడడం జరిగింది. క్లీన్ ఇమేజ్గా ఉన్నటువంటి బీజేపీని ప్రజలు గెలిపించేటువంటి పరిస్థితి ఉంది. స్వామి పరిపూర్ణానంద బీజేపీ రాకను ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఒక చక్కని రూపంలో ఉపయోగించుకుంది. దానివల్ల పార్టీకి అత్యంత మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది జీవీఎల్ నరసింహారావు చెప్తున్నారు. వీడియో జల్లి షణ్ముఖ్తో మధు, భారత్ టుడే.